TV999 న్యూస్ కి స్వాగతం. ఉత్తర కొరియా ఆయుధ ప్రదర్శన. పోంగ్యాంగ్ లో జరిగిన ఆయుధ ప్రదర్శనలో పాల్గొన్న రష్యా రక్షణ మంత్రి. मणिपुर पर्यटन प्रतिपक्ष इंडिया कूटमी एंपी बृंदम दिल्ली नुंची विमान बृंदम महाराष्ट्र घोर रोड प्रमादम मलकापूर एरिया ढीकोन रेंडु बस मर्रिगुडेम ग्राम में मोहरम वेडुकलु भक्ति श्रद्धलतो स्वामीवारी दर्शन तम मोक्कुलु चेल्लिंचुकुन्न भक्तुलु सीहार्स जंक्षन वद्द रैंपिंग पनुल शंकुस्थापन हाजरैन वार्ड कॉर्पोरेटर विल्लूरु भास्कर राव అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో ముగిసిన ఈక్విటీ మార్కెట్ 13.85 పాయింట్ల నష్టంతో 19646.05 వద్ద ముగిసిన నిఫ్టీ ఉత్తర కొరియా ఇటీవలే కన్నాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన విషయం తెలిసింది తమ వద్ద ఇంకా అనేక క్షిపణులు ఉన్నట్లుగా కూడా ఆ దేశ నేత కిమ్ జంగ్ గతంలో తెలిపారు అయితే కొరియా యుద్ధం 70వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయుగుకు ఉత్తర కొరియా నేత కిమ్ తమ వద్ద ఉన్న ఆయుధాలను చూపించారు పోంగ్యాంగ్ లో జరిగిన ఆయుధ ప్రదర్శనలో రష్యా రక్షణ మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా హాసాంగ్ కన్నాంతర బాలిస్టిక్ మిసైల్ను సెర్గీకి కిమ్ చూపించారు రష్యాతో పాటు చైనాకు చెందిన రక్షణ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు세력사를 이끌어 영광의 이 광장에 우리를 세워준 170년을 다지고 펴려온 증거의 힘을 채워 전력의 세력사 우리 세길이라 오라 이에 피동 시절에 ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల బృందం మణిపూర్లో పర్యటించనుంది ఈ మేరకు శనివారం ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో బృందం బయలుదేరింది జాతి గొడవల వల్ల అట్టుడుగుతున్న మణిపూర్లో ఆ బృందం సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేయనుంది ఆదివారం వీరు గవర్నర్ను కలవనున్నారు తాము గమనించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందు కూడా ఉంచనున్నారు ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరి తీరంలో పులి బొమ్మను గీశారు 15 అడుగుల ఎత్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు తల్లి పులి తన పిల్లను ప్రేమతో నిమురుతున్నట్లుగా ఈ చిత్రాన్ని తయారు చేశారు పర్యావరణాన్ని కాపాడాలంటే మమ్మల్ని రక్షించండి అంటూ కింద క్యాప్షన్ ఇచ్చారు
महाराष्ट्र घोर रोड प्रमादम जरिगिंदि बालाजी ट्रावेल्स कु चेंदिन ओ बस हिंगोली जिल्ला कु वेल्तुंदि रायल ट्रावेल्स कंपनी कु चेंदिन मरो बस नासिक कु वेल्तुंदि मल्कापूर् एरियालो रेंडु बस्सुलु ढीकोन्नायि ई घटनलो आरुगुरु मृति चेंदगा 21 మంది గాయపడ్డారు సమాచారం తెలుసుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఇంటి స్థలాలు హెల్త్ కార్డుల విషయంలో జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేసే విధంగా ఈ రోజు టీయూడబ్ల్యూజే ఐజీయూ కుద్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొడగడ్డ శ్రీనివాస్ ఆద్రలో ప్రగతి భవన్ కు ఉత్తరాలు పోస్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డిమిది బాలరాజు తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని ప్రగతి భవన్ కు ఉత్తరాలు పోస్ట్ చేశారు రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు అత్యంత కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన జేఏసీ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా జేఏసీలకు నాయకత్వం వహించింది తెలంగాణ జర్నలిస్టులే అనే సందర్భాన్ని నేను గుర్తుచేయదలుచుకున్నా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైనదని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో ప్రశంసించారు కానీ అది ఆ ప్రశంస వరకే మాత్రమే మిగిలింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళు పూర్తిగా వస్తుంది మరో దఫా 3వ దఫా కూడా ఎన్నికల్లోకి పోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటివరకు కూడా తెలంగాణ జర్నలిస్టులకు ఎలాంటి ఉపయోగకరమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశించిన పెట్టిన దాఖలాలు కూడా లేవని చెప్పేసి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం తెలంగాణ జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డులు నిరంతరంగా ఇబ్బంది కలగకుండా కార్పొరేట్ సంస్థల్లో హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది ఇప్పటివరకు కూడా అలాంటి అమలు ఎక్కడ కూడా జరగడం లేదు ఇప్పుడు మానిఫెస్టోలో జర్నలిస్టు కీలక పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లిన ఘనత జర్నలిస్టులకు దక్కుతుంది అదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో ప్రశంసించడం జరిగింది రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలైన అనేక సందర్భాల్లో జర్నలిస్టుల యొక్క సేవలను గుర్తించి పట్టాలు సైతం ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మరోసారి ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేసే విధంగా ఈరోజు మన తెలంగాణ టీయూడబ్ల్యూ ఐజీయూ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ద్వారా ఆయనకు మెసేజ్ చేస్తూ ఆయన కార్యాలయానికి పోస్ట్ చేయడం జరుగుతుంది సో అదే ఈసారి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తెలంగాణ గవర్నమెంట్ జర్నలిస్టులలో సానుకూలమైన నిర్ణయం తీసుకొని మన డిమాండ్లను నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తుంది విశాఖ దక్షిణ నియోజకవర్గ 35వ వార్డు సిహాస్ జంక్షన్ వద్ద ర్యాంపింగ్ పనుల కోసం శంకుస్థాపన జరిగింది ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు మాట్లాడుతూ చిన్న చిన్న వర్షాలు వచ్చినా కేజీహెచ్ పై నుండి అనగా 28, 36, 37 వార్డుల నుండి మురుగునీరు పారిశుద్ధ్యం కేజీహెచ్ కి డౌన్ లో ఉన్న 35వ వార్డు మార్కెట్ వెల్లంపేట ప్రాంతంలో నీరు వచ్చి చేరుకోవడం ఎప్పటి నుంచో జరుగుతుందని అన్నారు ఎస్ కెనాల్ డ్రైన్ కు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉండడంతో సముద్రంలో కలిసే కెనాల్ గుండా నీరు సరిగా ప్రవహించే అవకాశం లేనందున సుమారు 4 గంటలు 5 గంటలు వర్షం పడితే ముఖ్యంగా సిహాస్ జంక్షన్ వేలంపేట పరిషత్ ప్రాంతాల్లో మోకాలు ఎత్తున నీరు చేరిపోవడం జరుగుతుందని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకుని మే నెలలోనే అభివృద్ధి పనుల కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగిందని దీనికి సంబంధించిన కౌన్సిల్లో కూడా మాట్లాడడం జరిగిందని విల్లూరు భాస్కర్రావు తెలియజేశారు సముద్రంకి కనెక్టింగ్ ఉన్న కాలువ కాలువకి 29, 30, 36, 37 అంటే 4 వార్డులో అదే వాడే వాడి నీరు కానివ్వండి అలాగే వర్షపు రైనింగ్ వాటర్ కానివ్వండి ఏదైనా సరే వచ్చి ఇందులోకి చేరుతూ ఉంటుంది చేరిన ఆ గార్బేజ్ కానివ్వండి లేదంటే అటు సైడ్ కూడికి కానివ్వండి ఇవన్నీ కూడా తీసేందుకు వీలుగా ఉండాలని చెప్పి 5 నెలల్లోనే ప్రతిపాదనలు జీఎంసీ వారికి పంపించడం జరిగింది నగర జీవీఎంసీ కమిషనర్ గారు కానివ్వండి అలాగే మేయర్ గారు కానివ్వండి వారు చేసిన కార్పొరేషన్తో మన పోర్టు యాజమాన్యం అలాగే పోర్టు సిబ్బంది వారితో మన గణపతి గారు ఈ గారి తాలూకా సాధి సహకారంతో ఈరోజు ఇక్కడ జీవించి అసలు కెనాల్ని ఆనుకొని ఆ గార్బేజ్ కెనాల్ నుంచి లిఫ్ట్ చేసేందుకు అనుగుణంగా ఉండేందుకు ఒక ర్యాంప్ నిర్మాణ పనులు ఈరోజు సుమారు 20 లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే వర్షాకాలంలో ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఉండకుండా వారందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన సువర్ణ పరిపాలన అందరూ కూడా స్వేచ్ఛగా ఉపయోగిస్తూ అలాగే మౌలిక వసతులతో అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలని ఈ యొక్క చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం వల్ల ఇక్కడ సంస్థాపన కార్యక్రమం మన ముఖ్య అతిథిగా మన ఏఈ గారు రావడం జరిగింది ఈ ర్యాంప్ వల్ల మన ఉపయోగం
100 to 200% ఏదైతే ఇప్పుడు మన నాలుగు వార్డుల నుంచి అంటే కేఏహెచ్ అప్పు ఆ అప్పు ప్రాంతంలో పడిన రైని వాటర్ అటు సైడ్ పడిందంతా సీలోకి వెళ్ళిపోతుంది ఇటు సైడ్ పడిందంతా కూడా మనకి ఈ యొక్క పల్లపు ప్రాంతమైన మన 35వ వార్డుకి రావడం జరుగుతుంది మన 35వ వార్డులో పడిన ఈ యొక్క రైని వాటర్ మురుగు నీరు ప్లస్ పూడిక ఇవన్నీ చేరి ఇక్కడ ఎస్ఎల్ కెనాల్ లో డిపాజిట్ అవుతాం ఈ డిపాజిట్ అయిన ద్వారా ఈ యొక్క మురుగు నీరు మొత్తాన్ని సారీ ఈ మన గార్బేజ్ కానివ్వండి పూడికి కానివ్వండి లిఫ్ట్ చేసే విధంగా అంటే ఎక్కడైతే ఇప్పుడు మన డిపాజిట్ అవుతుందో డిపాజిట్ అవ్వకుండా అది పైకి పుష్ చేసేస్తే ఆ మురుగు నీరు పారే కాలం ఏదైతే ఉందో డైరెక్ట్ గా సీలోకి డైరెక్ట్ గా అంటే కనెక్టెడ్ సీ కనెక్టెడ్ ఎస్ఎల్ కెనాల్ కాబట్టి సీలోకి ఫ్రీగా వేసి అంటే కెనాల్ క్లియరెన్స్ ఉంటే సీలోకి వెళ్ళిపోయే వాటర్ క్లియర్ గా వెళ్తుందని చెప్పేసి ఈరోజు యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే కార్యక్రమానికి అందరూ కూడా అది జీవన్సీ సిబ్బంది కానివ్వండి అలాగే పోర్టు సిబ్బంది కానివ్వండి యాజమాన్యంగాను ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు పూజ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డికి విశాఖ రైల్వే స్టేషన్ లో సాదర స్వాగతం పలుకుతూ నూతనంగా అరకు పాడేరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమింపబడినందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. మన 35వ వార్డ్ వైసీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు, బృందం ఇట్లు ప్రజాసేవకుడు, 35వ వార్డ్ వైసీపీ కార్పొరేటర్. దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. నదులు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీగా కొండ చెరువులు విరిగిపడడం, భవనాలు బ్రిడ్జీలు కూలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో మరో కొండ చెరువులు విరిగిపడ్డాయి. జియోరీ సమీపంలోని NH5 రోడ్డుపై కొండ చెరువులు విరిగిపడడంతో స్థానిక ప్రజలు ప్రయాణికులు పరుగులు తీశారు. చింతలపాలెంలోని మండలం దొండపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లు శిథిల వ్యవస్థకు చేరుకున్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ప్రత్తిపాటి విజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఈ హామీని నెరవేర్చలేదన్నారు. పేదల సొంతంటి కల కలగానే మిగిలిపోయిందన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇళ్లు నిర్మాణానికి 2,80,000 ఇస్తుంటే కనీసం ఆ సొమ్మును కూడా పేద ప్రజలకు అందించకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత పథకాలు వాడుకుంటున్నారని అన్నారు. అందరికి నమస్కారం. నేను మీ పత్తిపాటి విజయ్, భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు మనం దొండపాడు గ్రామం, చింతలపాలెం, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ని పరిశీలన నిమిత్తమై ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 25 ఇళ్లను నిర్మించడం జరిగింది. దాదాపు 80% నిర్మాణం మ్యాక్సిమం పూర్తయింది. పూర్తయినటువంటి ఇల్లు కూడా దాదాపు పూర్తయి 6-7 సంవత్సరాలు అవుతున్నా కూడా అట్టి ఇళ్ళని ఎవరికి పంపిణీ చేయకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆ ఇళ్లను అలానే వదిలేయటం వల్ల ఈరోజు ఆ ఇళ్ళన్నీ కూడా శిథిల వ్యవస్థకు చేరుకున్న సందర్భం చూసినాం. వర్షం వస్తే కూడా గోళ్ళన్నీ చెమ్మతో కూడుకొని ఇంట్లోకి నీరు దిగుతున్న పరిస్థితులు చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి బీదలంతా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఆమ్దాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వచ్చి చేరిన బాధితులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలకు తమ ఇండ్లు కూలిపోవడంతో తలదాచుకోవడం కోసం కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వచ్చామని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ఎమ్మార్వో వరప్రసాద్ కు ఫోన్ చేసి మాట్లాడి లబ్ధిదారులకు ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తుందని సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు. అన్నగారు మీరు లొకేషన్ లో ఉంటారు కాబట్టి ఇయ్యారైనా ఇప్పుడు ఇంట్లో వచ్చిన వాళ్ళన్నా ఎలిజిబుల్ అన్న ఎలిజిబుల్ మీ ఒపీనియన్ చెప్తున్నాడు. అరే ఇక్కడ ఉన్న వాళ్ళు సార్ వాసంగం విఆర్ఏ అయినా ఎంఆర్ఓ కింద చేస్తారు కాబట్టి మీరు ఇప్పుడు లొకేషన్ లో కూలిపోయింది. రాత్రి వచ్చి రైతు సంఘంలో ఉన్నాము.
కంట్రోల్ కమాండింగ్ రూమ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కట్టడాలను చేపట్టే పనుల గురించి ఓ చంద్రశేఖర్ ఆజాద్ నమూనా చిత్రపటంలో ఆలయ ప్రాంగణంలో జరిగే వివిధ పనుల గురించి వివరించి తెలిపారు. కమిషనర్ తెలిపిన నమూనా ప్రకారం వైదిక కమిటీ ఆగమన శాస్త్ర ప్రకారం కట్టడాలు నిర్మించాలని, లేనిచో భవిష్యత్తులో వేరువేరు పరిణామాలకు దారితీయవచ్చని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అన్నారు. ఈవో చంద్రశేఖర్ ఆజాద్ వైదిక ఆగమన శాస్త్ర ప్రకారం నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఐవి రోహిత్, ఏసీ రమేష్ బాబు, పిఆర్ఓ కృష్ణారావు, పి లక్ష్మీనారాయణ, ఐవి రామారావు, దేవస్థానం వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి చూస్తున్నారు ఏంటంటే మాస్టర్ ప్లాన్ చూపించిందండి, ఇంప్రూవెంట్స్ మాస్టర్ ప్లాన్ చూపించలేదు. ప్లస్ ఇప్పుడు దేవస్థానానికి మాడా స్ట్రీట్స్ చేయమని చెప్పేసి మినిస్టర్ గారి నుంచి మనకి నాగేశ్వర్ ఇప్పుడు చెప్పబడింది. అందులో ఎక్కడ కూడా లిక్ రోడ్ నుంచి లేదు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని కేశవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 108/1Bలో ఉన్న 5 ఎకరాల డి పట్టా భూమిని ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన లబ్ధిదారుడి భార్యకు తిరిగి అప్పగించాలని దళిత బహుజన ఫ్రంట్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోటి చెంగలరావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో బాధితులతో కలిసి అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో పేద దళితుడు వేమగిరి నరసింహలకు 5 ఎకరాల డి పట్టా భూమి పంపిణీ చేసిందన్నారు. నరసింహలకు భార్య ముగ్గురు సంతానం ఉన్నారని, నరసింహలు 10 ఏళ్ల క్రితం మరణించాడని చెప్పారు. అందు గురించి అలాగా నిలబెట్టుకున్నాను బాబు, నిలబెట్టుకుంటే డెక్కనోళ్ళు తీసుకున్నారంటే తీసుకుంటే ఎన్ని ఎకరాలు అమ్మా? 5 ఎకరాలు బాబు. ఇప్పుడు మీకు వచ్చిన కష్టం ఏంటండి? మీకు వచ్చిన కష్టం ఏంటి? నా భూమి నాకు పెట్టేసాలండి బాబు. అంటే డక్కన్ కంపెనీ తీసుకుందండి మీ భూమి? తీసుకుందండి. మీరేనా అమ్మారమ్మా? మీరు అమ్మారండి వాళ్ళకి? మీరేనా అమ్మలేదండి వాళ్ళ చెప్పండి. నా పేరు చెంగల్రావు, దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ని. ఈరోజు కాకినాడ నుంచి పాయకారావుపేట రావడం జరిగింది. కారణం ఏంటంటే పాయకారావుపేట మండలంలో కేశవరం అనే గ్రామంలో సర్వే నంబర్ 108/1Bలో వ్యామగిరి నరసింహులు అనే ఆయనకి గతంలో ప్రభుత్వం వారు డి పట్టా ఇచ్చారు. మరి ఆ డి పట్టా ఆయన తదనంతరం ఆయన భార్యకి, ఆయన భార్య అయిన వ్యామగిరి సింహాచలానికి చెందింది. సదరు భూమిని ఆమెను సాగు చేసుకుంటే అక్కడ
అక్కడుంటున్నటువంటి డెక్కన్ ఫైన్ కెమికల్స్ లిమిటెడ్ వారు ఆటంకపరుస్తున్నారు. అంతేకాకుండా ఆ భూమిని దురాక్రమణ చేశారు. మరి ఈ దురాక్రమణ నుంచి భూమిని విడిపించమని మేము అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి అలాగే నర్సీపట్నం ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత వారి ఆదేశాల మేరకు మరి భూమి లోపల సర్వే చేసి మరి రిపోర్ట్ చేసి ఈ భూమి వేమగిరి సింహాచలం భర్తకి నరసింహులు గారికి సంబంధించిందని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. మరి మేము వెంటనే అలాంటప్పుడు 9 of 17 చట్ట ప్రకారం ఆ భూమిని వెంటనే రిస్టోర్ చేయమని ఎంఆర్ఓ గారిని కోరగా ఎంఆర్ఓ గారు ఫారం 1 నోటీస్ ఇచ్చారు. తదనంతరం మళ్ళీ 19వ తారీఖున ఈరోజు పాకిరేపేట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మరి గతంలో మరి సింహాచలం గారి భూమి డెక్కన్ కంపెనీలో మరి 5 ఎకరాల భూమి డెక్కన్ కంపెనీ వారు స్వాధీనం చేసుకుని అలా 5 ఎకరాల భూమికి మరి స్తంభాలు పాతి కంచేయడం కూడా జరిగింది. మరి దానిపై గతంలో కూడా సర్వేలు కూడా చేశారు, సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చారు. డెక్కన్ కంపెనీ ఆక్యుపై చేసుకుంది 3 ఎకరాలని చెప్పి సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ సర్వే రిపోర్ట్ను కూడా ధిక్కరించి వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా కలుతం కూడా జరిగింది, అలాగే ఆర్డీఓ గారిని కూడా కలుతం జరిగింది, అలాగే ఎంఆర్ఓ గారు కూడా రిప్రజెంటేటివ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు దళితుల భూములు లాక్కుంటం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మా మేనమావలు మాదుగులు మా అన్నదమ్ముళ్ళు మాలలు మా మేనమావలు అని చెప్పారు. ఎక్కడ అన్యాయం జరిగినా నేను అండగా నిలబడతానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు దళితులకు అన్యాయం జరుగుతూ ఉంటే, భూములు అక్రమంగా రాకు లాక్కుంటూ ఉంటే ఇక్కడున్న మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని దళితులకు ఎక్కడ అన్యాయం? బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఒక స్కూల్ గురించి సామాజిక మాధ్యమాల్లో చూశామని, గుంటూరు జిల్లా నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ హై స్కూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, డేటా 3 రోజుల ముందు కూడా మేము వెళ్లి సందర్శించామని, స్కూల్ ఆవరణమంతా కూడా మురుగు బురదతో నిండిపోయిందని, బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారు, డబ్బులు దండు కార్యక్రమం చేస్తున్నారా అంటూ కూడా గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. మీరు చెప్పిన జిల్లాకి వెళ్దాము, స్కూల్ పరిస్థితి రకంగా ఉంది. ఆ బయట చూసాను 1 సంవత్సరం 160 కోట్లు వచ్చేసి వదిలేసావు. 8 నుంచి 10వ తరగతికి ఇస్తాను, అదే లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మొదలైంది, ఇంతవరకు లేదు. అంటే నిరుడు 160 కోట్లు వచ్చినాయి కాబట్టి నిరుడితో సరిపోయింది. మళ్ళీ ఎందుకంటే చేయడానికి డబ్బులు లేవు కదా. మనం ఇప్పుడు మద్యాన్ని తాకట్టు పెట్టాలి కదా, మద్యం వచ్చే డబ్బులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాలి కదా. అంటే ఇంత దుర్మార్గంగా మీరు చేస్తూ వ్యవస్థను నాశనం చేస్తూ అదేమంటే ఇంగ్లీష్ మీడియం ఇవ్వడొద్దని నేను చదువు చెప్తా అంటే పిల్లలకి మాటలు తప్పితే పిల్లలకి ఎక్కడైనా చదువు చెప్తున్నారు ఏదన్నా స్కూల్లో? నీ ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి టీచర్లు రెడీ కాలేదే ఈరోజు కూడా. అలా నువ్వు అస్తవ్యస్తంగా పరిపాలన చేస్తూ మేమేదన్నా ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక దానికి డొంక తెరుగుళ్ళుగా ఎత్తుక్కుని వచ్చి ఏదో నీకు ఒక పేపర్లను టీవీ ఏడ్చింది కాబట్టి దాంట్లో ఏదో చర్చలు పెడతాం కాదు. దమ్ముంటే మీకే కనుక మీ మంత్రుల్లో మీ పార్టీ సంబంధించిన వేరే చర్యలకు చర్చ పెట్టాలి. ఇవాళ 2వ పేజీని మొదలుపెట్టావు, నెల అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ ఆవరణలో ఉన్న కొద్ది ఆవరణలో ఒక పక్కన ఇసుకుంటుంది, ఒక పక్కన రాళ్ళు ఉంటాయి, ఒక పక్కన వాటర్ అంత పాపం. ఈ వర్షాలకి పిల్లలు వెళ్ళలేని పరిస్థితి. మరి ఈ సంవత్సరం ఇస్తావా? ఇక దారిపాటని చెప్పాను కదా, బయట చూసి మరి ఈ సంవత్సరం అయిపోయింది, నెల అయిపోయింది. మరి 8th క్లాసులకు ఇస్తావా, 9th క్లాసులకు ఇస్తావా, 10th క్లాసులకు ఇస్తావా? నిరుడితో అయిపోయింది ఆ బై చూసి కంటెంట్. 1 ఇయర్ ఫ్రీ అన్నారు, సరే వాడు ఎంత లాస్కి ఇచ్చాడో లాభం ఇచ్చాడో అనుకుందాం. 1 ఇయర్ అయిపోయింది, ఈ సంవత్సరం మరి అదే ట్యాబ్లు పెట్టుకుని ఆ పిల్లలు 9th క్లాస్కి వచ్చారు. 9th లో మళ్ళీ కంటెంట్ ఇస్తున్నావా? ఇంతవరకు ఏం లే, దాని గురించి చర్చ లేదు. అదే అడిగింది మా నాయకుడు, నిరుడు ఇచ్చారు. ఈ సంవత్సరం పరిస్థితి ఏంటంటే దానికి ఇస్తామనో ఇవ్వమనో చెప్పి అడవలేక మా చదువులు మేం తప్పి. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని గార్ల మండలంలోని మర్రిగూడెం గ్రామంలో బూక్యా కాంతారావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా పిర్ల వేడుక నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
గుడివాడ అమర్నాథ్ నీ వద్ద సమాధానం ఉందా? దిగజారుడు భాష మాట్లాడడం ఎందుకు? అధికారం తలకెక్కితే కన్ను మిన్ను కానరావని నిజమేనని మంత్రి గారిని విమర్శలు చేస్తే అనిపిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ఇక విజయవాడలో ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఆర్థిక అక్రమాలు అవినీతిపై ప్రశ్నిస్తే కుటుంబ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం దివాలా కోరు రాజకీయానికి నిదర్శనమన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అసలు మీ తండ్రి గారిది ఏ పార్టీ? ఆయన చనిపోయిన తర్వాత యువకుడిగా రాజకీయాలకు మీ తండ్రి గారి గొప్ప మనిషి అయిన విలువలు కాపాడాడని వ్యక్తిగతంగా విమర్శించాలనుకుంటే మేము కూడా లెక్కలేనని విమర్శలు చేయటం సాధ్యమవుతుందంటూ కూడా, కానీ బీజేపీ సంస్కారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అడిగిన ప్రశ్నలకు వైసీపీ దగ్గర సమాధానం లేక అడ్డగోలు వ్యాఖ్యతోటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలతోటి నిన్న గుడివాడ అమర్నాథ్ మంత్రి హోదాలో మాట్లాడినటువంటిది బాధ్యతారాహిత్యం, సిగ్గుచేటు. అధికారం తల నెత్తికెక్కితే ఏ రకంగా వ్యవహరిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను చూస్తే అర్థమవుతుంది. చక్కటి భాష, ఉన్నత విద్య, రాజకీయాల్లో నైతిక విలువలతో పెరిగినటువంటి పురంధేశ్వరి దేవి గారి మీద మీ అవాకులు చవాకులు మాని వారు అడిగినటువంటి ప్రశ్నల మీద సమాధానం చెప్పమని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఒకటి, పంచాయతీ నిధులు మీరు నిధులు మళ్లించలేదా? రెండు, ఈ రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు ఇస్తే ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? మూడు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద మీరు చేసిన అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయమని అడిగారు. నాలుగు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈక్విటీ మార్కెట్ వరుసగా 2 రోజు కూడా అమ్మకాలు ఒత్తిడికి గురై నష్టాల్లో ముగిసింది. ఐటీ బ్యాంకింగ్ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 106.62 పాయింట్ల నష్టంతో 66,160.20 వద్ద ముగిగా, నిఫ్టీ 13.85 పాయింట్ల నష్టంతో 19,646.05 వద్ద ముగిసింది. ఇంట్రాడేటాలో సెన్సెక్స్ 388.17 పాయింట్లు నష్టపోయి 65,878.65 వరకు దిగజారింది. అమెరికన్ ఫెడ్ చీఫ్ రాబోయే కాలంలో వడ్డీ రేట్లు పెంచబోమని ఎలాంటి హామీ ఇవ్వకుండానే డేటా ఆధారిత వైఖరి అనుసరిస్తామని ప్రకటించడం మార్కెట్లో ఒత్తిడికి కారణమైంది. దీనికి తోడు FFIలు కొనుగోళ్ల ధోరణి నిలిపివేయడం, అమెరికన్ బాండ్లపై రాబడి పెరగడం కూడా ఒత్తిడిని పెంచింది. ఉత్తర కొరియా ఆయుధ ప్రదర్శన. పోంగ్యుయాంగ్ లో జరిగిన ఆయుధ ప్రదర్శనలో పాల్గొన్న రష్యా రక్షణ మంత్రి. మణిపూర్ లో పర్యటించనున్న ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల బృందం ఢిల్లీ నుంచి విమానంలో బృందం. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, మల్కాపూర్ ఏరియాలో ఢీకొన్న 2 బస్సు. మర్రిగూడెం గ్రామంలో మొహరం వేడుకలు, భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న తమ మొక్కులను చెల్లించుకున్న భక్తులు. ముప్పై 35వ సీహార్స్ జంక్షన్ వద్ద ర్యాంపింగ్ పనుల శంకుస్థాపన, హాజరైన వార్డ్ కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు. అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో ముగిసిన ఈక్విటీ మార్కెట్ 13.85 పాయింట్ల నష్టంతో 19,646.05 వద్ద ముగిసిన నిఫ్టీ. ఇవి ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ కలుద్దాం.